हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स मन ఈ రోజు చూడబోయేది ఏమంటే సిల్లాజిజం। ఫ్రెండ్స్ మనం సిల్లాజిజం లో 7 పార్ట్స్ చూసాం, దాంట్లో బేసిక్ నుంచి పాసిబిలిటీస్ 5-6 మొత్తం చూసేసాం, చివరిగా కొంచెం మిగిలిపోయింది, అది ఏమిటంటే ఓన్లీ ఫ్యూ। ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ లో చాలా వరకు వచ్చింది, ఇది 2018 లాస్ట్ లో వచ్చింది ఫ్రెండ్స్, ఐబీపీఎస్, ఐ థింక్ ఐబీపీఎస్ క్లర్క్ లో వచ్చింది అనుకుంటాను, అప్పుడు వచ్చి బ్యాంక్ ఎగ్జామ్ మొత్తం ఆస్పిరెంట్స్ అన్ని భయంలో ముంచింది ఓకేనా। ఈ ఓన్లీ ఫ్యూ అనేది చాలా కన్ఫ్యూషన్, ఇప్పటి వరకు కూడా చాలా కన్ఫ్యూషన్ గా ఉంది, ఆ కన్ఫ్యూషన్ ని పోగొట్టడానికి ఈ సెషన్, ఇది చూసిన తర్వాత ఇంకా ఓన్లీ ఫ్యూ కానీ తర్వాత ఓన్లీ కానీ ఆల్ క్యాన్ ఎవర్ బి, మళ్ళీ దీంట్లో ఆల్ క్యాన్ ఎవర్ బి అంటే కూడా ఇది కూడా కొంతమంది కన్ఫ్యూషన్ ఉంది, దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను। ఈ సెషన్ చూస్తే మీరు ఓన్లీ ఫీ గురించి ఎప్పుడు కానీ మీరు ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు, అంత క్లారిటీ ఇచ్చేస్తాను దాని గురించి, తర్వాత ఓన్లీ గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను। ఓన్లీ చాలామంది తప్పుగా అనుకుంటున్నారు అదంటే ఏమని కూడా మీకు చెప్పిచ్చేస్తాను, తర్వాత ఆల్ క్యాన్ ఎవర్ బి అంటే ఏమి, అది ఎప్పుడెప్పుడు ట్రూ అవుతుంది అనే దాని గురించి చెప్తాను। ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం। ఒకసారి టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు లేదా గమనించండి, అదేవిధంగా ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఓకే। ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మీకు ఓన్లీ ఫ్యూ అది చెప్పేదానికి ముందు ఓన్లీ అంటే ఏమి, ఓన్లీ అంటే ఓన్లీ ఏఆర్బి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆల్ బీఆర్ఏ అనుకుంటున్నారు ఓకేనా, ఇది రాంగ్ అయిన విషయం ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు అలా అనుకుంటుందే అది తప్పు। దీని యొక్క అర్థం ఏమిటంటే మొత్తం బి అనేది ఏలోనే ఉంటుంది, ఆల్ బీఆర్ఏ అవుతుంది, కానీ ఈ బి ఏలో మాత్రమే ఉంటుంది, మిగతా దేనిలో ఉండదు ఓకేనా, ఏ బి ఏలో మాత్రమే ఉంటుంది, మిగతా దేనిలో ఉండదు। దీని యొక్క కాన్సెప్ట్ మీకు చెప్పిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా। ఇక్కడ రాశాను చూడండి, ఓన్లీ ఫ్యూ అంటే మొత్తం బి ఏలో మాత్రమే ఉంటుంది, మొత్తం బి ఏలో మాత్రమే ఉంటుంది అనేది దాని యొక్క అర్థం ఓకేనా, మాత్రమే అనేది ఇక్కడ ఓన్లీ యొక్క అర్థం అంది। ఇప్పుడు డయాగ్రామ్ గీస్తామా, ఓన్లీ ఫ్యూ ఓన్లీ ఏఆర్బి అంటే ఏమి, మొత్తం బి అనేది ఏలో మాత్రమే ఉంటుంది అనేది ఓన్లీ। ఈ బిని మీరు రాసేటప్పుడు ఓన్లీ అని వచ్చేటప్పుడు హైలైట్ చేసి రాసుకోండి, నేను ఇక్కడ బిని మాత్రం వెరైటీగా గ్రీన్ కలర్లో పెడుతున్నాను। తర్వాత సమ్ ఏఆర్సి, సమ్ ఏఆర్సి ఇప్పుడు బాగా గమనించండి ఒకవేళ ఓకేనా, ఇప్పుడు చూడండి ఆల్ బిఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, మొత్తం బి వచ్చి సి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అని అడిగాడు। మీరు ఈ బొమ్మను చూసి పాసిబుల్ ఉంది ఇది ట్రూ అని పెట్టకూడదు, ఇది రాంగ్, ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। మనకేమిచ్చాడు ఓన్లీ ఏఆర్బి అంటే నేనేం చెప్పాను, మొత్తం బి ఏలో మాత్రమే ఉండాలి, మిగతా దేనిలో ఉండదు అనేది దాని యొక్క అర్థం స్టేట్మెంట్, కానీ వీడు ఏమిచ్చాడు ఏలో మాత్రమే అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా, వీడు ఏమిచ్చాడు మొత్తం బి సిలో కూడా ఉండేదానికి పాసిబుల్ ఉందా అంటే బి సిలో ఉండేదానికి పాసిబుల్ ఉందని అడగా, బి ఏలో మాత్రమే ఉందని మనకు తెలుసు సిలో ఉండదు కాబట్టి, ఏలో మాత్రమే ఉండాలి సిలో ఉంటే సిలో ఉండదు కాబట్టి అది రాంగ్, ఆల్సిఆర్ఏ ఇస్ ఏ పాసిబిలిటీ అంటే మొత్తం సిని ఏలో పెట్టడానికి పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఓకేనా, ఓకే అది కరెక్ట్. మళ్ళీ ఆల్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు అంటే మొత్తం ఏని సిలో ప్లేస్ చేయడానికి పాసిబుల్ ఉందని అడుగుతున్నాడు, ఒకవేళ మొత్తం ఏని సిలో ప్లేస్ చేస్తే దాని లోపల ఉండే బి కూడా వచ్చేస్తుంది కదా, కొంచెం పెద్దదిగా రాస్తాను, మొత్తం ఏ అనేది సిలో ప్లేస్ చేస్తే దాని లోపల ఉండే బి కూడా ఏలో సిలో వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకేం తెలుసు స్టేట్మెంట్ ఏమి చేయడం, బి ఏలో మాత్రమే ఉండాలంటాడు, ఇలా ప్లేస్ చేస్తే బిసిలో కూడా వస్తుంది కాబట్టి ఇది రాకూడదు కాబట్టి ఇది తప్పు అవుతుంది, మీకు అర్థమవుతుందా, మొత్తం బి ఏలో మాత్రమే ఉండాలి కానీ ఇలా ప్లేస్ చేస్తే అంటే ఇక్కడ ఇచ్చిన కంక్లూషన్ ఏమి, ఆల్ ఏఆర్సి ఇస్ ఏ పాసిబిలిటీ అంటే మొత్తం ఏ వచ్చి సి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అంటే అంటే మొత్తం ఏసీలో ఉంటే బీలు కూడా ఉంటుంది, ఇలా ఉంటే మొత్తం బిసిలో కూడా ఉంటుందని వస్తుంది, కానీ మనకేం తెలుసు మొత్తం బి ఏలో మాత్రమే ఉండాలి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా। ఇప్పుడు దీనినే వేరే విధంగా అడిగితే ఏ విధంగా, ఇప్పుడు ఓన్లీనే మీరు అనుకున్న విధంగా చెప్తాను చూడండి, ఓన్లీ అంటే ఏమి, ఆల్
బిఆర్ఏ అని మీరు అనుకుంటున్నారు. ఆల్ బిఆర్ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరేమనుకుంటున్నారు, ఇక్కడ క్లియర్గా రాసేస్తాను ఒకసారి. మీరేమనుకుంటున్నారు, ఓన్లీ అంటే ఆల్, ఓన్లీ అంటే ఏమనుకుంటున్నారు, ఆల్ బిఆర్ ఏ అనుకుంటున్నారు. ఇది రాంగ్. ఒకవేళ దానికి ఒక డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఆల్ బిఆర్ఏ సమ్ ఏఆర్సి అనుకోండి, ఓకేనా. దీన్ని ఓన్లీకి బదులు మీరు అనుకుంటున్నారు, ఇది తప్పు, కానీ మీరు అనుకునేట డయాగ్రామ్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మొత్తం బి అనేది ఏలో ఉంటుంది, కానీ సమ్ ఏఆర్సి. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం బి దీన్ని మర్చిపోండి, ఓకేనా, దీన్ని మర్చిపోండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆల్ బిఆర్ఏ సమ్ ఏఆర్సి అంటే మొత్తం బీసీలు, ఆల్ బిఆర్సి అంటే మొత్తం బిని సీలో ప్లేస్ చేయవచ్చు, ఆ ప్లేస్ చేయవచ్చు. మళ్ళీ ఆల్ సిఆర్ఏ అంటే మొత్తం సీని ఏలో ప్లేస్ చేయవచ్చు, ఆ ప్లేస్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆల్ ఏఆర్సి అంటే మొత్తం ఏని సీలో ప్లేస్ చేయవచ్చు. వీడు పర్టికులర్గా కండిషన్ ఏమీ లేదు, మొత్తం బి ఏలో ఉండాలి, మళ్ళీ బి దేంట్లోనే ఉండవచ్చు, దాని యొక్క అర్థం. కానీ ఇక్కడ మాత్రమే అలాంటి పర్టికులర్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి మొత్తం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలాగ వచ్చినప్పుడు మాత్రం గుర్తు, ఓన్లీ అని ఇస్తే అది ఒక పర్ఫెక్ట్ కండిషను, అది ఒక ఎక్సెప్షన్ లాగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి ఓన్లీ అర్థం మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఓన్లీ అంటే ఏం లేదు, మొత్తం బి అనేది ఏలో మాత్రమే ఉండాలి, కానీ ఓన్లీ అంటే ఆల్ బిఆర్ఏ కాదు, ఆల్ బిఆర్ఏ కాదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి, ఓన్లీ 1:2 అన్నాడు, ఓకేనా. మొత్తం 2 అనేది ఇక్కడ 2ను మాత్రం వెరైటీగా వేరు, మొత్తం 2 అనేది ఓన్లీ 2, ఓన్లీ 1:2 అంటే మొత్తం 2 అనేది 1లో మాత్రమే ఉండాలి. సమ్ 1:3, సమ్ 1 వచ్చి 3, ఆల్ 4 ఆర్ 3, మొత్తం 4 అనేది 3లో ఉంటుంది, ఆల్ 4 ఆర్ 3, సమ్ 4 ఆర్ 5, సమ్ 4. ఇక్కడ కొంచెం పెద్దదిగా వేస్తాను, మీరు వేసేటప్పుడే కొంచెం బిగ్ సైజులో వేసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. సమ్ 1 మినిట్ ఫ్రెండ్స్. ఆల్ ఇక్కడ నుంచి ఏమి మన యొక్క నెక్స్ట్, సమ్ 1 ఆర్ 3, ఆల్ 4 ఆర్ 3, మొత్తం 4 అనేది 3లో ఉంటుంది, 3లో ఉంటుందన్న, కానీ 3లో మాత్రమే ఓన్లీ అని ఇవ్వలేదు, ఓకేనా. సమ్ 4 ఆర్ 5, 4లో కొంత భాగం అనేది 5 అవుతుంది. ఇది కదా దీని యొక్క, ఇప్పుడు ఓన్లీ 3 ఆర్ 4 అన్నాడు. ఇక్కడ మనకేం తెలుసు, ఓన్లీ 3 ఆర్ 4 అంటే 4 అనేది 3లో మాత్రమే ఉండాలి, దీని యొక్క అర్థము 4 అనేది 3లో మాత్రమే ఉండాలి అనేది అర్థం, మాత్రమే ఉండాలి, ఓకేనా. ఇక్కడ 4 అనేది 3లో మాత్రమే ఉండాలి అనేది ఏమి ఇక్కడ కరెక్ట్, వాడు పర్టికులర్గా ఏమి స్టేట్మెంట్లో రూల్స్ ఏమి ఇవ్వలేదు కదా, వాడు ఏమైనా ఇచ్చాడా రూల్స్ ఓన్లీ అని, ఇవ్వలేదు. ఒకవేళ మనం గీసేటప్పుడు డయాగ్రామ్లో 4ని ఇక్కడ కూడా వేసి ఉండొచ్చు కదా, ఇన్ కేస్ మనం 4ని, ఈ 4ని, ఈ 4 ఉంది కదా, దీన్ని 4ని ఇక్కడ వేసి ఉంటే కూడా ఆల్ 3 ఇప్పుడు ఏమై ఉంటుంది, ఆల్ 4 ఆర్ 3 ఇస్ పాసిబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమ్ 1 ఆర్ 4 కూడా అయి ఉంటుంది, మనకేం తెలుసు. అట్లాంటి అయినప్పుడు సమ్ 1 ఆర్ 4 కూడా అయి ఉంటుంది. అంతేగాని ఇక్కడ మొత్తం 4 అనేది 3లో మాత్రమే ఉంది, వేటే దాంట్లో సంబంధమే లేదని ఏమైనా ఉందా మన స్టేట్మెంట్లో చెప్పాడా, లేదు. కానీ వీడు కన్క్లూషన్లు ఏమిస్తున్నాడు, మొత్తం 4 అనేది 3లో మాత్రమే ఉండాలి అని ఇస్తున్నాడు, కాబట్టి అది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సమ్ 3 ఆర్ 2 ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఇప్పుడు సమ్ 3 ఆర్ 2, మనకేం తెలుసు, మొత్తం 2 ఓన్లీ 1:2 అన్నాడు, అంటే మొత్తం 2 అనేది 1లో మాత్రమే ఉండాలి, కాబట్టి 2కి ఇంకొక దేనికి సంబంధం అనేది ఉండదు. అట్లాంటప్పుడు సమ్ 3 ఆర్ 2 అన్నాడు. ఇప్పుడు మొత్తం 2 అనేది 1లో మాత్రమే ఉండాలి, ఇంకా దేంట్లో అవి రిలేషన్ కలిగి ఉండకూడదు. అట్లాంటి అయినప్పుడు సమ్ 3 ఆర్ 2 అనేది ఏమైపోతుంది, పాసిబుల్ అనేది ఫాల్స్ అయిపోతుంది. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను, ఓకేనా. సమ్ 3 ఆర్ 2 ఈజ్ పాసిబుల్ అనేది ఏమవుతుంది, సమ్ 3 వచ్చి 2 అయితే పాసిబుల్ అనేది రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్ 1 కెనవర్ బి, కెనవర్ బి 3 అన్నాడు. కెనవర్ బి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కెనవర్ బిని 2 విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు.
క్యాన్ బి ని తీసుకొని ఒక విధంగా సమ్ నాట్ ని తీసుకొని ఒక విధంగా, ఒకవేళ సమ్ నాట్ ట్రూ అయితే కెన్ ఆర్ బి ట్రూ అవుతుంది. ఒకవేళ ఇంకొక విధంగా ఏమిటంటే క్యాన్ బి ఫాల్స్ అయితే సమ్ నాట్, బాగా గమనించింది, సమ్ నాట్ ట్రూ అయితే కెన్ ఆర్ బి ట్రూ. ఒక 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 విధంగా ఎలా చేయవచ్చు, లేకపోతే క్యాన్ బి అనేది తీసుకొని చూడండి, క్యాన్ బి అంటే ఏం పాసిబిలిటీ తీసుకొని చూడండి, అది ఫాల్స్ అయితే కెన్ ఆర్ బి ట్రూ అవుతుంది. ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి, దీని యొక్క అర్థం ఏమిటంటే కెన్ ఎవర్ బి అంటే అది ఎప్పుడూ కూడా త్రీ కాకూడదు అనేది వాడి ఉద్దేశం. కెన్ ఎవర్ బి ఆల్ వన్ కెన్ ఎవర్ బి త్రీ అంటే మొత్తం ఒకటి అనేది త్రీ కా ఎప్పుడు ఒకటి కాకుండా ఉందా అని అడిగాడు. ఇప్పుడు మొత్తం అనేది త్రీ క్యాన్ బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా చూడండి మీరు ఫస్ట్, మొత్తం ఒకటి త్రీ అయ్యేదానికి పాసిబుల్ ఉందా, ఉంది కదా. ఇప్పుడు ఆల్ వన్ కెన్ ఎవర్ బి త్రీ అన్నాడు. ఇప్పుడు అంటే దీని అర్థం ఏమి, క్యాన్ బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా, మొత్తం వన్ అనేది క్యాన్ బి అవుతుందా దీంట్లో, మొత్తం ఆల్ వన్ క్యాన్ బి త్రీ అయ్యేదాన్ని చూడండి. ఇక్కడ వన్ని ఇక్కడ ప్లేస్ చేయండి, ప్లేస్ చేస్తే ఏమొస్తుంది, దీంట్లో టూ కూడా వస్తుంది. కానీ మనమేమి టూ అనేది ఒకటిలో మాత్రమే ఉండాలి, మిగతా దేనిలో ఉండకూడదు. ఇక్కడ ఒకవేళ టూని ఇక్కడ ప్లేస్ చేస్తే ఒకటి కూడా వస్తుంది, అట్లాంటి అయినప్పుడు త్రీలో కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది స్టేట్మెంట్కి విరుద్ధంగా వస్తూ ఉంది ఇలాగా క్యాన్ బి అంటే. కాబట్టి మనం తీసుకున్న క్యాన్ బి అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతా ఉంది. క్యాన్ బి అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కెన్ ఎవర్ బి అనేది ట్రూ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ టూని ఎత్తుకొని పోయి దీంట్లో ప్లేస్ చేస్తే వన్ కూడా వచ్చేస్తుంది. కానీ మనకేం తెలుసు, వన్ అనేది టూ, ఈ టూ అనేది సారీ ఇక్కడ ఇక్కడ వన్ ఎత్తుకొని పోయి ఇక్కడ ఏమనిచ్చాడు, వన్ని ఒకవేళ వన్ త్రీలో ఉందా అని చూడండి, వన్ని ప్లేస్ చేస్తే టూ కూడా వచ్చేస్తుంది. కానీ మనకేం తెలుసు, ఈ టూ అనేది వన్లో మాత్రమే ఉండాలి, మిగతా దేనిలో కూడా ఉండదు. ఇలా ఉంటే ఈ వన్ అనేది త్రీలో కూడా ఉండేస్తుంది. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, మీకు చెప్పడానికి నేనే కనిపిస్తున్నా అయిపోతుంది చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ మీరు ఒకసారి బాగా గుర్తించండి. ఇక్కడ టూ ఉంది కదా, ఇక్కడ ఏమిచ్చాడు వన్, మొత్తం వన్ని ఎత్తుకుని పోయి త్రీలో ప్లేస్ చేస్తే ఈ టూ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ టూ అనేది త్రీలో కూడా ఉంటుంది. కానీ మనకి ఏమిచ్చాడు, మొత్తం టూ అనేది వన్లో మాత్రమే ఉండాలి, మొత్తం టూ అనేది వన్లో మాత్రమే ఉండాలి, అట్లాంటి అయినప్పుడు త్రీలో కూడా ఉంటుందని వస్తే అది రాంగ్ కదా. కాబట్టి క్యాన్ బి అనేది ఫాల్స్, క్యాన్ బి ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా కెన్ ఎవర్ బి అనేది ట్రూ అయిపోతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ దీని యొక్క కన్క్లూషన్స్ మొత్తం. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లో ఏమేమి ట్రూ అయిందని ఒకసారి రివైజ్ చేసుకొని పోతామా. ఇది ఫాల్స్ కానీ చివరిది ఏమి ట్రూ అయిపోతుంది, ఎందుకంటే క్యాన్ బి ఫాల్స్ కాబట్టి. అంటే పాసిబిలిటీ క్యాన్ బి అంటే ఇంకొకటి, దాని యొక్క నేమ్ ఏమి, పాసిబిలిటీ, పాసిబిలిటీ ఫాల్స్ కాబట్టి కెన్ ఎవర్ బి ట్రూ. ఓకేనా, ఒకవేళ ఇది నెక్స్ట్ సమ్ నాట్ ట్రూ అయినా కూడా అదే విధంగా కెన్ ఎవర్ బి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కంక్లూషన్ గమనించండి, ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అన్నాడు. దీని యొక్క అర్థం ఏమి, ఓన్లీ ఫ్యూ అంటే దాని యొక్క డయాగ్రామ్, ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ మీరు చెప్పడానికి ముందు ఇంకొకటి చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్, మామూలుగా స్కూల్లో ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇక్కడ ఒక టీచర్ ఉన్నాడు, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు అనుకోండి. ఓకేనా, ఈ విధంగా కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని ఉన్నాడు, ఇన్స్పెక్టర్ వచ్చి ఎంతమంది క్లాసులో పాస్ అయినారని అన్నాడు అనుకోండి, సడన్గా వచ్చి ఎంతమంది క్లాసులో, టెన్త్ క్లాస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ 10th క్లాస్ ఏదో క్లాసు, ఇన్స్పెక్టర్ వచ్చి డైరెక్ట్గా ఎంతమంది క్లాసులో పాస్ అయ్యారని అడిగితే వీడికి సడన్గా తెలియదు కదా, ఈ టీచర్కి తెలియదు ఉన్నప్పుడు ఓన్లీ ఫ్యూ ఆర్ పాస్ అంటాడు. ఓన్లీ ఫ్యూ ఆర్ పాస్ అంటే దీని అర్థం ఏమి, ఈ విద్యార్థి ఉంటారు కదా, దీనిలో ఈ మొత్తం విద్యార్థిలో కొంతమంది పాస్ అయినారని, ఓకేనా, కొంతమంది పాస్ కాలేదని అర్థము, ఇంకా మిగతా వారి ఏదో కొంతమంది గురించి తెలియదు, మూడు అర్థం వస్తూ ఉంది చూడండి దీంట్లో. ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ వచ్చి ఉపాధ్యాయుని అడిగినప్పుడు అతడికి డైరెక్ట్గా కరెక్ట్గా తెలియదు, అప్పుడు ఏం చెప్తాడు, ఓన్లీ ఫ్యూ ఆర్ పాస్ సార్ అంటాడు. అప్పుడు దీంట్లో కొంతమంది పాస్ అయినారని తెలియస్తుంది, ఇంకా ఓన్లీ ఫ్యూ పాస్ అయితే కొంతమంది ఆటోమేటిక్గా ఫెయిల్ కూడా అయి ఉంటారు కదా, ఫెయిల్ ఉంటారు,
ఇంకా ఓన్లీ ఫ్యూ, వీడి కరెక్ట్ గా తెలియదు కాబట్టి కొంతమంది గురించి వీడికి అన్నోన్ కూడా అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యూ యొక్క కాన్సెప్ట్. దీని నుంచే మనం డైరెక్ట్ గా డయాగ్రామ్ గీయబోతాం, ఓన్లీ ఫ్యూ యొక్క డయాగ్రామ్. ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే ఏమి? ఇది ఏ, ఇది బి. ఓన్లీ ఫ్యూ అంటే కొంతమంది పాస్ అయి ఉంటారు కాబట్టి కొంత కొంత ఏ అనేది బి అవుతుంది. ఓకేనా, కొంత ఏ అనేది బి అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఫెయిల్ అయి ఉంటారు. వాళ్ళ గురించి కంపల్సరీగా సేమ్ అదే కాన్సెప్ట్ లాగానే ఇక్కడ కొంత ఏ అనేది బిలో ఉండదు. ఓకేనా, మళ్ళీ కొంత ఈ మిగతా ఈ ఆ ఈ ఇది ఉంది కదా, అక్కడ చూపించినాను కదా ఆ రోజ్ కలర్లో, దాని తప్ప మిగతా ఉండే ఆ పార్ట్ గురించి అంతా తెలియదు. ఆ రోజ్ కలర్ని వదిలేసి మిగతా పార్ట్ ఉంది కదా, దాని గురించి అంతా మనకు తెలియదు అన్నాం. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ మళ్ళీ డయాగ్రామ్. ఓకేనా, ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ మళ్ళీ. ఓన్లీ ఫ్యూ అంటే ఏమి? సమ్ బిఆర్ఏ అంటే ఓన్లీ ఫ్యూ అంటే ఏమి? ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే ఏమి? సమ్ ఏఆర్బి అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఫ్యూ అయితే ఏమేమి అవుతుంది చూడండి, సమ్ ఏఆర్బి అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి అవుతుంది. ఈ రెండు ట్రూ అవుతుంది, కొంత పార్ట్ మిగతా గురించి మనకు తెలియదు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యూ అవ్వాలంటే సమ్ ఏఆర్ బి అవ్వాలి, సమ్ ఏఆర్ నాట్ బి అవ్వాలి. దీంట్లో ఏలో కొంత భాగం అనేది బిలో ఉండదు. ఇప్పుడు ఆల్ బిఆర్సి అన్నాడు, మొత్తం బి అనేది ఏమంట? సి అంట. కాబట్టి మొత్తం బి అనేది సి, దాని యొక్క డయాగ్రామ్ మొత్తం బి అనేది సి, దాని యొక్క డయాగ్రామ్ ఇది కదా. ఇప్పుడు డైరెక్ట్గా కన్క్లూషన్లోకి వెళ్ళిపోతాం. సమ్ బిఆర్ఏ అన్నాడు, సమ్ పార్ట్ ఆఫ్ బి వచ్చి ఏ అన్నాడు, కరెక్టే కదా. సమ్ పార్ట్ ఆఫ్ బి అనేది నేనేం చెప్పాను, ఓన్లీ అంటే సమ్ ఏఆర్బి అంటే సమ్ బిఆర్ఏ కూడా ట్రూ. సమ్ అనేది బై డైరెక్షనల్ కదా, ఇంతకుముందు చెప్పాను. సమ్ ఏఆర్బి ట్రూ అయితే సమ్ బిఆర్ఏ కూడా ట్రూ అవుతుందని నేను చెప్పాను కదా. ఓకేనా, ఇది డయాగ్రామ్ సమ్ ఇక్కడ ఉంది కదా అదే విధంగానే. ఇప్పుడు చూడండి, సమ్ ఏఆర్బి అంటే ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ ఏ అయితే సమ్ పార్ట్ ఆఫ్ బి కూడా ఏ అవుతుంది, కాబట్టి ఇది ట్రూ. సమ్ ఏఆర్ నాట్ బి అన్నాడు, ఆల్రెడీ మనకు ఓన్లీ ఫ్యూ నుంచి ఏమి సమ్ ఏఆర్బి అని తెలుసు, సమ్ ఏఆర్ నాట్ బి అని కూడా తెలుసు, కాబట్టి ఇది కూడా ట్రూ. సమ్ బిఆర్ నాట్ ఏ, మనకు బిలో కొంత భాగం అనేది ఏలో ఉండదని మనకేమైనా తెలుసా? ఇక్కడ బిలో కొంత ఏలో కొంత భాగం మాత్రమే బిలో ఉండదని తెలుసు. బిలో కొంత భాగం గురించి మనకు తెలియదు, బి గురించి మనకు అసలు తెలియదు. బి గురించి కొంత మాత్రమే తెలుసు, కొంత విషయం గురించి మనకు అన్నోన్ అంటే తెలియదు. ఏమనే తెలియనప్పుడు వీడు పర్టికులర్గా ఎందుకు బిలో కొంత భాగం ఏలో ఉండదని ఇస్తున్నాడు? కాబట్టి ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. తెలియనప్పుడు వాడు పర్టికులర్గా చేస్తున్నాడు, వాడు అంటే డెఫినెట్గా ఇస్తున్నాడు బిలో కొంత భాగం ఏనని. తెలియనప్పుడు తెలియదని ఉండాలి, కానీ డెఫినెట్గా ఉండదని ఇస్తే అది ఏమైపోతుంది, రాంగ్. ఓకే, నా విధంగా ఇది రాంగ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని నుంచి మనకి ఏమేమి ట్రూ అయింది, ఫస్ట్ టూ, సెకండ్ ట్రూ, ఈ థర్డ్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్ని గమనించండి. ఇక్కడ ఓన్లీ ఫ్యూ పిఆర్బి అన్నాడు, అంటే పి అనేది ఉంది, మళ్ళీ బి అనేది ఒకటి ఉంది. ఇంకా బాగా గీస్తాం. ఓకేనా, పి అనేది ఒకటి ఉంది, బి అనేది ఒకటి ఉంది. దీని అర్థం ఏమి, పిలో కొంత భాగం అనేది బి అవుతుంది, పిలో కొంత భాగం అనేది బి అవుతుంది, పిలో కొంత భాగం అనేది బి అవ్వదు. ఇదే కదా ఓన్లీ అంటే, సమ్ పిఆర్బి అవుతుంది, సమ్ పిఆర్ నాట్ బి రెండు అవుతుంది. ఓకేనా, సమ్ పిఆర్బి అవుతుంది, సమ్ పిఆర్ నాట్ బి రెండు అవుతుంది అనేది దాని అర్థం. దానికే కొంత గురించి మనకు తెలియదు. మళ్ళీ ఆల్ పిఆర్ ఆర్ మొత్తం పి అనేది ఏమంట, మొత్తం పి అనేది ఆల్ పిఆర్ మొత్తం పి అనేది ఆర్ అంట. ఆల్ పిఆర్ ఆర్ మొత్తం పి అనేది ఆర్, ఆల్ పిఆర్ ఆర్. ఆల్ బిఆర్ ఎం మొత్తం బి అనేది ఏమంట, ఎం ఆల్ బిఆర్ ఎం. ఓకేనా, ఇది రోజ్ కలర్లో వద్దు, మీరు కన్ఫ్యూషన్ అవుతారు, వేరే కలర్లో పెడతాను, బ్లాక్ కలర్లోనే పెడతాను. మొత్తం బి అనేది ఏమంట, ఎం అంట. మొత్తం బి అనేది ఎం అంట. ఓకేనా, ఇది వచ్చి బితో మాత్రమే, ఇది బికి మాత్రమే అది. ఇప్పుడు దీని యొక్క స్టేట్మెంట్ యొక్క డయాగ్రామ్ ఇది, కన్క్లూషన్ చూడండి. ఓన్లీ ఫ్యూ బిఆర్పి అన్నాడు,
ఓన్లీ ఫ్యూ బీఆర్పీ అంటే ఓన్లీ రావాలంటే మనకి ఏమేమి ట్రూ అవ్వాలి, సమ్ బీఆర్పీ అవ్వాలి, తర్వాత సమ్ బీఆర్ నాట్ పి అవ్వాలి, ఓకేనా? ఓన్లీ ట్రూ అవ్వాలంటే ఇక్కడ మనకు సమ్ బీఆర్పి అనేది మనకు తెలుసు, ఓకేనా? సమ్ ఈ సమ్ పార్ట్ ఆఫ్ బి వచ్చి పి అనేది మనకు తెలుసు, ఓకేనా? ఇది ట్రూ అయింది. సమ్ బీఆర్ నాట్ పి, ఈ బి గురించి, బిలో సమ్ పార్ట్ అనేది పిలో ఉండదని మనకేమి తెలుసా? పిలో కొంత భాగం మాత్రమే బిలో ఉండదని మనకు తెలుసు. బిలో కొంత భాగం అనేది పిలో ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ కంపల్సరీగా మనకు తెలియదు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఏ ఒక్కటి ఫాలో కాకపోయినా ఓన్లీ ఫాలో కాదు, కాబట్టి ఓన్లీ అనేది ఫాల్స్. ఇప్పుడు ఇది ఫస్ట్. నెక్స్ట్ సమ్ పిఆర్ నాట్ బి అన్నాడు, పిలో కొంత భాగం అనేది బిలో ఉండదు, కరెక్టే కదా? పిలో ఈ కొంత భాగం అనేది బిలో ఉండదు కదా, కాబట్టి సెకండ్ అనేది ట్రూ. ఇది ఫ్రెండ్స్ దీంట్లో సెకండ్ మాత్రమే ఫాలో అయింది. నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని గమనించండి. ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి అన్నాడు, సేమ్ ఇంతకు ముందు గీసినట్టే. ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి అంటే ఏమి? ఏలో కొంత భాగం అనేది, ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి అంటే ఏమి? ఏలో కొంత భాగం అనేది బి అవుతుంది, ఏలో కొంత భాగం అనేది బిలో అవ్వదు, ఓకేనా? ఇది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ ఆల్ డిఆర్బి, మొత్తం డి అనేది ఏమంట? ఆల్ డిఆర్బి, మొత్తం డి అనేది బి అవుతుంది. ఆల్ ఈఆర్ఈ అంటే మొత్తం ఈ అనేది ఏ అవుతుందంట. ఇది ఇప్పుడు సమ్ ఏఆర్బి అన్నాడు, సమ్ ఏఆర్బి కరెక్టే కదా? సమ్ ఏ వచ్చి బి అవుతా ఉంది. సమ్ ఏఆర్ నాట్ బి అన్నాడు, ఇది ఏ క్యాపిటల్ ఏ. సమ్ ఏఆర్ నాట్ బి అన్నాడు, సమ్ ఏఆర్ నాట్ బి కరెక్టే కదా? సమ్ ఏఆర్ నాట్ బి, ఇది కూడా ట్రూ. ఆల్ ఈఆర్బి ఈజ్ ఏ పాసిబిలిటీ, మొత్తం ఈ వచ్చి బి అయ్యేదానికి పాసిబుల్ ఉందన్నాడు. ఇప్పుడు మొత్తం ఈని ఎత్తుకుని పోయి ఇక్కడ ప్లేస్ చేయవచ్చు కదా, ఈ మొత్తం ఈని, కాబట్టి ఇది ఏమవుతుంది? మొత్తం ఈ అనేది బిలో ప్లేస్ చేయవచ్చు, కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అదేవిధంగా ఆల్ ఈఆర్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ, మొత్తం ఈని డిలో కూడా ప్లేస్ చేయవచ్చు కదా. ఈ మొత్తం ఈని ఎత్తుకొని పోయి, ఈ మొత్తం ఈని ఎత్తుకొని పోయి ఇక్కడ డిలో కూడా ప్లేస్ చేయవచ్చు, కాబట్టి ఆల్ ఈఆర్ డి ఈజ్ ఏ ఆల్సో పాసిబిలిటీ అనేది ఏమవుతుంది? పాసిబిలిటీ అనేది ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఫ్యూ డిఆర్ఈ అన్నాడు, ఓన్లీ ఫ్యూ ట్రూ అవ్వాలంటే ఏం చెప్పాను? సమ్ డిఆర్ఈ అవ్వాలి, మళ్ళీ సమ్ డిఆర్ నాట్ ఏ అవ్వాలి, ఇది రెండు అయితేనే ఓన్లీ ఫ్యూ డిఆర్ఈ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు మనకేం తెలుసు? సమ్ డిఆర్ఏ అనేది మనకు తెలియదు, సమ్ డిఆర్ నాట్ ఏ అనేది మనకు తెలియదు, రెండూ తెలియదు, కాబట్టి ఇది కంపల్సరీగా ఫాల్స్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇలా కాకపోయినా వేరే విధంగా, అంటే ఓన్లీ ఫ్యూ డిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడనుకోండి, పాసిబిలిటీ అని ఇచ్చాడంటే అప్పుడు ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకవేళ డీని ప్లేస్ చేసామనుకోండి, అట్లాంటి అయినప్పుడు ఆల్ డిఆర్బి అవుతుంది, మళ్ళీ దీనికి ఇలాగ తీసుకోవచ్చు, ఓకేనా? ఎలాంటి అప్పుడు ఓన్లీ ఫ్యూ డిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ వచ్చినప్పుడు అది ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ పాసిబిలిటీ అనే వర్డ్ లేదు కాబట్టి అది కంపల్సరీగా ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. అది కంపల్సరీగా ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కొంచెమే ఉంది, అయిపోయింది, వెయిట్ చేయండి. మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దండి, నేను చెప్పే కాన్సెప్ట్ నేర్చుకుంటా పోండి, ఓకేనా? దీన్ని గమనించండి. ఇక్కడ ఓన్లీ ఫ్యూ పెన్ ఆర్ బుక్ అన్నాడు, అంటే పెన్లో కొంత భాగం అనేది, పెన్లో కొంత భాగం అనేది బుక్ అవ్వాలి, కొంత భాగం అనేది బుక్ అవ్వకూడదు, ఓకేనా? ఇది ఆల్ బుక్ ఆర్ మెటీరియల్, మొత్తం బుక్ అనేది ఏమంట? మొత్తం బుక్ అనేది ఆల్ బుక్ ఆర్ మెటీరియల్ అంటే మొత్తం బుక్ అనేది మెటీరియల్ అంట, ఓకేనా? ఆల్ పేపర్స్ ఆర్ బుక్, మొత్తం పేపర్స్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక పి ఉంది కాబట్టి పేపర్స్కి నేనేం వాడుతా ఉన్నాను? పిఆర్ అని వాడుతా ఉన్నాను. మొత్తం పేపర్స్ అనేది కూడా బుక్ అవుతుంది. ఆల్ పేపర్స్ ఆర్ బుక్. మళ్ళీ నో పేపర్ ఇస్ పెన్, పేపర్కి పెన్కి ఎటువంటి రిలేషను లేదు. ఈ పేపర్కి ఈ పెన్కి ఎటువంటి రిలేషను లేదు. ఇప్పుడు ఓన్లీ ఫ్యూ బుక్ ఆర్ పెన్ అన్నాడు, ఇప్పుడు ఓన్లీ ఫ్యూ ట్రూ కావాలంటే ఏమి? సమ్ బుక్ వచ్చి సమ్ బుక్ ఆర్ పెన్ అవ్వాలి,
తర్వాత సమ్ బుక్ వచ్చి నాట్ పెన్నవాలి. ఇది రెండు ట్రూ అయితే మనకేమవుతుంది, ఓన్లీ ఫ్యూ అనేది ట్రూ అవుతుంది. మనకు ఆల్రెడీ సమ్ బుక్ వచ్చి ఏమని తెలుసు, పెన్ అవుతుందని తెలుసు. ఓకే, ఒకటి ట్రూ. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఇండైరెక్ట్గా సమ్ పేపర్స్ ఆర్ నాట్ పెన్ అని ఇచ్చాడు కదా, సమ్ పేపర్స్ ఆర్ నాట్ పెన్ అని ఇచ్చాడు. ఈ పేపర్ అనేది దేంట్లో ఉంది, బుక్ లోపలే ఉంది. అట్లాంటి అయినప్పుడు ఈ పేపర్ అనేది బుక్ లోపల, ఈ పేపర్ అనేది బుక్ లోపలే ఉంది. ఇక్కడ పేపర్కి ఇక్కడ ఏమని ఇచ్చాడు, నో పేపర్ ఇస్ ఎ పెన్ అన్నాడు. పేపర్ బుక్ లోపలే ఉంది కాబట్టి బీలో కొంత భాగం, ఈ పేపర్ భాగము పెన్నులో ఉండదు కాబట్టి సమ్ బుక్ అంటే బుక్లో కొంత భాగమైన ఈ పేపరు పెన్లో ఉండదు కాబట్టి ఇది ఏమైపోతుంది, ఇది కూడా ట్రూ అయిపోతుంది. కాబట్టి ఈ ఓన్లీ ఫ్యూ బుక్ ఆర్ పెన్ అనేది ట్రూ. ఇప్పుడు సమ్ మెటీరియల్ ఆర్ నాట్ పెన్ అన్నాడు. మెటీరియల్లో కొంత భాగం అనేది పెన్ కాదు అనేది దీని అర్థం. సమ్ మెటీరియల్ ఆర్ నాట్ పెన్, మెటీరియల్ ఇక్కడ ఉంది, పెన్ ఇక్కడ ఉంది. సమ్ మెటీరియల్ ఆర్ నాట్ పెన్ అనేది మనకి ఇచ్చడము. ఇక్కడ అగైన్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమి, అగైన్ వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి బాగా గమనించండి. స్టేట్మెంట్ మళ్ళీ ఇది పేపర్ కదా, పిఆర్, ఈ పేపర్ నో పేపర్ ఇస్ పెన్ అని మనకు తెలుసు కదా. సేమ్ ఈ పేపర్ అనేది మెటీరియల్ లోపల ఉంది, ఈ పేపర్ అనేది ఏమి మెటీరియల్ లోపల ఉంది, బి లోపల ఉంది, ఎం లోపల అంటే మెటీరియల్ లోపల కూడా ఉంది. మెటీరియల్ లోపల ఉంటే మెటీరియల్ లోపల ఉండి ఈ పేపర్ అనేది పెన్లో ఉండదు కాబట్టి సమ్ మెటీరియల్ ఆర్ నాట్ పెన్ అనేది కూడా ట్రూ. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది గమనించండి, సమ్ బీఆర్ఎఫ్ ఎంత అద్భుతంగా పోతుంది చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, సూపర్మైన వీడియోస్, మంచి కాన్సెప్ట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని గమనించండి. సేమ్ సమ్ బీఆర్ఎఫ్ కొంత బి అనేది ఎఫ్ అంట, ఆల్ ఎఫ్ ఆర్ ఎన్ మొత్తం ఎఫ్ అనేది ఎన్ అంట, ఓన్లీ ఫ్యూ ఎంఆర్ ఎన్, ఫ్యూ ఎం వచ్చి ఓన్లీ ఫ్యూ ఎంఆర్ ఎన్ అంటే ఇక్కడ దీని అర్థం ఏమి, ఫ్యూ ఎం వచ్చి ఎన్ అవ్వాలి, ఫ్యూ పార్ట్ ఆఫ్ ఎం వచ్చి నాట్ ఎన్ అవ్వాలి. ఓకేనా, నాట్ ఎం, ఓన్లీ ఫ్యూ ఎంఆర్ ఎన్ అనే దాని, ఓన్లీ ఎన్ఆర్కే అన్నాడు. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఎన్ఆర్కే అంటే కే అనేది ఎన్లో మాత్రమే ఉండాలి అనేది దీని అర్థం. ఎన్లో మాత్రమే ఉండాలి, మిగతా దేనిలో ఉండకూడదు, కే అనేది ఎన్లో మాత్రమే ఉండాలి. కాబట్టి దీని అర్థం కేని మాత్రం ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తాం. మీరైతే బోల్డ్గా కొంచెం బోల్డ్ చేయండి, ఎగ్జామ్లో రాసేటప్పుడు కన్ఫ్యూషన్ అయ్యకుండా ఉంటారు. ఈ ఓన్లీకి మాత్రం కే అనేది ఎన్లో మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు సమ్ ఎంఆర్బి అన్నాడు. సమ్ ఎంఆర్బి మనకేమన్నా తెలుసా, ఎమ్కి బికి మనకి రిలేషనే తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుంది, తెలియనప్పుడు ఫాల్స్, రిలేషన్ తెలియదు కాబట్టి. ఆల్ ఎఫ్ క్యాన్ బి ఎమ్ అన్నాడు, ఆల్ ఎఫ్ మొత్తం ఎఫ్ అనేది ఎం అయ్యేదానికి పాసిబుల్ ఉందా అన్నాడు. పాసిబుల్ ఉంది కదా, ఈ మొత్తం ఎఫ్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయవచ్చు కదా, కాబట్టి ఇది ఏమైపోతుంది, ఆల్ ఎఫ్ క్యాన్ బి ఎం అనేది. క్యాన్ బి అంటే ఏమి, పాసిబిలిటీ యొక్క ఇంకొక రూపమే కదా, కాబట్టి ఇది ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ ఏమి, నెక్స్ట్ సమ్ బీఆర్ నాట్ ఎం అన్నాడు. బీలో కొంత భాగం అనేది సమ్ బీఆర్ నాట్ ఎం అన్నాడు, అంటే బీలో కొంత భాగం అనేది ఎం కాదు అన్నాడు. ఓకేనా, బీలో కొంత భాగం సమ్ బీఆర్ నాట్ ఎం అన్నాడు. మనకు ఎంలో కొంత భాగం ఎన్లో ఉండదనే తెలుసు, కానీ బీలో కొంత భాగం ఎంలో ఉండదని మనకి, బీకి ఎంకి ఏమి రిలేషనే మనకు తెలియదు కాబట్టి ఇది ఏమైపోతుంది, ఫాల్స్. మళ్ళీ ఆల్ ఎం క్యాన్ బి ఎఫ్ అన్నాడు, మొత్తం ఎం అనేది ఎఫ్ అయ్యేదానికి, ఆల్ ఎం క్యాన్ బి ఎఫ్ అన్నాడు. ఇప్పుడు ఏమి, మొత్తం ఎం అనేది ఆల్ ఎం క్యాన్ బి ఎఫ్ అంటే మొత్తం ఈ ఎం అనేది ఎఫ్ అయ్యేదానికి పాసిబుల్ ఉందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్ని ఎత్తుకొని పోయి ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, ఈ ఎమ్ని ఎత్తుకొని పోయి ప్లేస్ చేస్తే ఎమ్లో సమ్ పార్ట్ అనేది ఎన్లో ఉండకుండా ఉండాలి. ఇలాగ మీరు ప్లేస్ చేస్తే మొత్తం ఎమ్ అనేది ఎన్ లోపల వచ్చేస్తుంది, అప్పుడు సమ్ పార్ట్ ఉండకుండా ఉండాలనే ఒక స్టేట్మెంట్, డెఫినెట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా, ఈ సమ్ పార్ట్ ఎన్లో రాకుండా ఉండాలి ఎలా చేసినా, కానీ
ఆల్ ఎం క్యాన్ బి ఎఫ్, మొత్తం ఎంని ఎఫ్లో ప్లేస్ చేయు అంటే పాసిబిలిటీ చేయవచ్చని అడిగాడు. చేస్తే ఏమైపోతుంది, సమ్ పార్ట్ అనేది కూడా దీంట్లో ఉండకుండా ఉండేదానికి మనకు స్టేట్మెంట్కి విరుద్ధంగా వస్తూ ఉంది కాబట్టి ఇదేమైపోతుంది రాంగ్. ఓకేనా, ఇదేమైపోతుంది రాంగ్, ఇదేమైపోతుంది రాంగ్. ఆ విధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి గమనించండి, చివరి స్టేట్మెంట్ గమనించండి. సమ్ బీఆర్కే ఇజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, సమ్ బీఆర్కే ఇజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సమ్ పార్ట్ ఆఫ్ బి వచ్చి సమ్ బీఆర్కే ఇజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. మనకేం తెలుసు, కే అనేది ఎండ్లో మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఎన్ఆర్కే అన్నాడు. కే అనేది ఎండ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి కేకి దీనికి దేనికి సంబంధం ఉండదు కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ చివరిగా ఇంకొకటి గమనించండి, ఇక్కడ ఓన్లీ ఎంఆర్కే అన్నాడు అంటే ఓన్లీ ఎంఆర్కే, ఓన్లీ ఎంఆర్కే అనేది కే అనేది ఇక్కడ కేని గ్రీన్లో పెట్టండి, ఎందుకంటే అక్కడ మీరు బోల్డ్గా పెట్టాలి ఎగ్జామ్లో, అప్పుడు మీకు కన్ఫ్యూషన్గా ఉంటారు. కే అనేది ఎంలో మాత్రమే ఉంటుంది. సమ్ ఎంఆర్ఎన్, సమ్ ఎంఆర్ఎన్ మళ్ళీ ఓన్లీ ఫ్యూ పిఆర్ఎన్. ఓకేనా, ఓన్లీ ఫ్యూ పిఆర్ఎన్ అంటే పీలో కొంత భాగం అనేది, పీలో కొంత భాగం అనేది ఎన్ అవ్వాలి, పీలో కొంత భాగం అనేది ఎన్ అవ్వకుండా ఉండాలి. సమ్ ఏఆర్ నాట్ ఎన్ అన్నాడు, సమ్ ఏఆర్ నాట్ ఎన్ అంటే ఏలో కొంత భాగం అనేది సమ్ ఏఆర్ నాట్ ఎన్. దీని యొక్క అర్థం ఏమి, ఏ అనేది ఒకటి ఉంది తీసుకోండి, ఏ అనేది ఒకటి ఉంది, ఏలో కొంత భాగం అనేది ఎన్ కాదు అనేది దీని అర్థం. సమ్ ఏఆర్ నాట్ ఎన్ అంటే ఏలో కొంత భాగం అనేది ఎన్ కాదు అనేది దీని అర్థం. డైరెక్ట్గా మనం ఇప్పుడు సాల్వ్ చేసేదానికి వెళ్తే ఏముంది, ఇక్కడ చూడండి, ఆల్ ఎన్ఆర్పి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు, మొత్తం ఎన్ వచ్చి పి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అన్నాడు. ఉంది కదా, ఇప్పుడు ఈ మొత్తం ఎన్ తీసుకొని వచ్చి సపోజ్ ఈ మొత్తం, 1 మినిట్ వెయిట్ చేయండి, కలర్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఈ మొత్తం ఎన్ ఇక్కడ ప్లేస్ చేస్తే కూడా ఏమవుతా ఉంది, ఓన్లీకి, ఓన్లీ అంటే ఏమి, సమ్, సమ్ము ట్రూ అవ్వాలి, సమ్ నాట్ ట్రూ అవ్వాలి అని చెప్పినాను కదా. ఇప్పుడు మొత్తం ఎన్ అనేది పీలో వచ్చినా కూడా సమ్ ఎన్ఆర్పి అవుతుంది, ఇది దీంట్లో కొంచెం సమ్ పిఆర్ నాట్ ఎన్ అనేదాన్ని కూడా ఏమి విరుద్ధం ఏమి కలగలేదు కాబట్టి ఇది ట్రూ అవుతా ఉంది. మీకు ఇంకా దాన్ని విడిగా వేస్తాను, ఇలాంటి కంక్లూషన్సే మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేసేది. మొత్తం ఎన్ ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, ఈ సమ్ పార్ట్ అనేది ఎన్లో ఉండకుండా ఉండేదానికి పాసిబుల్ ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ ఎన్ కూడా పి అవుతా ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. కాబట్టి ఇలాంటి అయినప్పుడు మన యొక్క ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకేనా, మన యొక్క ఇది ఏమవుతా ఉంది, మన యొక్క కన్క్లూషన్ అనేది ట్రూ అవుతా ఉంది, మన కన్క్లూషన్ అనేది ట్రూ అవుతా ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకేం తెలుసు, ఆల్ ఎన్ఆర్పి ఈజ్ ఏ పాసిబిలిటీ కూడా ట్రూ. ఆల్ పిఆర్ఎన్ అన్నాడు, సమ్ పార్ట్ ఆఫ్ పి వచ్చి ఎప్పుడు కూడా ఎన్ కాదని మనకు తెలుసు కాబట్టి ఆల్ మొత్తం పిని ఎత్తుకొని పోయి దీంట్లో ప్లేస్ చేయలేము కాబట్టి ఇది రాంగ్. ఆల్ ఎం క్యాన్ బి అన్నాడు, ఎం అన్నాడు, మొత్తం ఎం వచ్చి ఎన్ అయ్యేదానికి పాసిబుల్ ఉంది అన్నాడు. మొత్తం ఎం అనేది ఇక్కడ ఉంది కానీ మనకేం తెలుసు, మొత్తం ఎమ్ని ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, మొత్తం ఎమ్ని ప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ మొత్తం ఎమ్ని ప్లేస్ చేస్తే ఎం లోపల ఉండే కే కూడా వచ్చేస్తుంది. మనకేం తెలుసు, కే అని ఓన్లీ ఎంఆర్కే అంటే కే అనేది ఎంలో మాత్రమే ఉండాలి, మిగతా దేనిలో ఉండకూడదు అనేది దాని అర్థం. కానీ ఇలా ప్లేస్ చేస్తే కే అనేది ఎన్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ప్లేస్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఆల్ ఎం క్యాన్ బి ఎం అనేది ఫెయిల్యూర్ అంటే రాంగ్ అయిపోతుంది. ఓకేనా, రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏమిచ్చాడు, ఓన్లీ ఫ్యూ ఏఆర్ఎన్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఓన్లీ ఫ్యూ ట్రూ కావాలంటే ఏమేమి ట్రూ కావాలి, పాసిబిలిటీ అని అన్నాడు కాబట్టి ఏమేమి ట్రూ కావాలి ఫ్రెండ్స్, సమ్ ఏఆర్ఎన్ అనేది ట్రూ కావాలి, మళ్ళీ సమ్ ఏఆర్ నాట్ ఎన్ అనేది కూడా ట్రూ అవ్వాలి అని చెప్పాను. ఇప్పుడు మనకేం తెలుసు, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి నాట్ ఎన్ అని మనకు తెలుసు కాబట్టి ఇది ట్రూ అవి, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఓన్లీ ఫ్యూ ఇంకొకటి మనకు తెలియదు, తెలియనప్పుడు మనం ఊహించవచ్చు.
సమ్ ఏఆర్ ఎన్ అని మనకు తెలియదు. అంటే ఈ పార్ట్ మిగతా పార్ట్ గురించి ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ఈ పార్ట్ గురించి మనకు తెలియదు, ఓకేనా? ఈ పార్ట్ గురించి మనకు తెలియదు. తెలియనప్పుడు ఊహించవచ్చు కదా, తెలియనప్పుడు ఇది ఇలా ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు కదా. ఇక్కడ ఏ అనేది, ఇక్కడ ఏ ఒకవేళ ఏని ఇలా ప్లేస్ చేస్తే సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఎన్ కాకుండా కూడా ఉంది. కాబట్టి ఇలాగ పాసిబిలిటీ అని అడిగినప్పుడు, ఏ ఇలాగ వచ్చినప్పుడు ఇది ఏమైపోతుంది, ఓన్లీ ఫ్యూ ఏఆర్ ఎన్ ఇస్ ఏ పాసిబిలిటీ అంటే ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఆల్రెడీ మనకి తెలుసు సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఎన్ కాదని. మళ్ళీ ఇంకొకటి దాని గురించి మనకు తెలుసు, ఈ ఏ గురించి మనకు తెలియదు, సమ్ పార్ట్ ఆఫ్ ఏ గురించి మాత్రం తెలుసు, మిగతా సమ్ పార్ట్ గురించి మనకు తెలియదు. దాని గురించి ఊహించవచ్చు, దాన్ని ఇలా ఊహించుకోండి అంటున్నాను. ఇలా ఊహిస్తే ఏమైపోతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఎన్ అవుతుంది, మళ్ళీ సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఎన్ కాకుండా కూడా ఉంటుంది, ఓకేనా? అది ఫ్రెండ్స్ దాని యొక్క అర్థం, ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా చివరి కంక్లూషన్, ఇది కూడా ఏమైపోతుంది, ఇది ట్రూ అయిపోతుంది. సమ్ పిఆర్ నాట్ ఎన్ అన్నాడు, పిలో కొంత భాగం అనేది నాట్ ఎన్ అన్నాడు, పిలో కొంత భాగం అనేది ఎన్ కాదు అన్నాడు. కరెక్టే కదా, పిలో కొంత భాగం అనేది ఎన్ కాదు కదా, ఓకేనా? పిలో కొంత భాగం అనేది ఎన్ కాదు కదా. కాబట్టి ఇది ఏమైపోతుంది, పిలో కొంత భాగం అనేది ఎన్ కాదు కదా, కాబట్టి ఇది ట్రూ. చివరి స్టేట్మెంట్ ఫ్రెండ్స్, చివరి దానికి వచ్చేస్తాం. ఇంతవరకు మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది. ఫైనల్ కాన్సెప్ట్ చెప్పేసి ఇంతటితో ఈ వీడియో సెషన్ ముగించేస్తాను. ఆల్ ఏఆర్ బి అన్నాడు, మొత్తం ఏ అనేది ఏమంట బి. ఓన్లీ ఫ్యూ బీఆర్సి అన్నాడు, ఓన్లీ ఫ్యూ బీఆర్సి అంటే బిలో కొంత భాగం అనేది సి అవ్వాలి, బిలో కొంత భాగం అనేది సి అవ్వాలి, బిలో కొంత భాగము సి అవ్వకుండా ఉండాలి, ఓకేనా? మళ్ళీ ఆల్ ఈఆర్ బి అన్నాడు, మొత్తం ఈ అనేది బి అవ్వాలి, మొత్తం ఈ అనేది, మొత్తం ఈ అనేది బి అవ్వాలి, ఆల్ ఈఆర్ బి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మూడు స్టేట్మెంట్స్ యొక్క డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూషన్, ఓన్లీ ఈసీఏ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నాడు, ఓన్లీ అన్నాడు. ఓన్లీ అంటే ఈ అనేది ఏలో మాత్రమే ఉండాలి అంటున్నాడు. మనకేం తెలుసు, ఈ అనేది ఇక్కడ ఏలో ఒకవేళ ప్లేస్ చేసామనుకోండి, ఈ అనేది బిలో కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఇది ఏమైపోతుంది, రాంగ్. ఆల్ ఈ కెనవర్ బి బి అన్నాడు, కెనవర్ బి అంటే నేనేం చెప్పాను, కెనవర్ బి అంటే కెనవర్ బి కావాలంటే మనకేమేమి, కెనవర్ బి క్యాన్ బి అవుతుందా చూడండి, ఆల్ ఈ వచ్చి క్యాన్ బి సి అవుతుందా చూడండి, ఆల్ ఈ వచ్చి క్యాన్ బి అంటే ఆ మొత్తం ఈని ఎత్తుకొని పోయి సిలో ప్లేస్ చేయగలగమా చూడండి, ప్లేస్ చేయగలమా చూడండి, ప్లేస్ చేయగలం, క్యాన్ బి ట్రూ అవుతా ఉంది అంటే పాసిబిలిటీ ట్రూ అవుతా ఉంది. కాబట్టి కెనవర్ బి అనేది ఏమైపోతుంది ఆటోమేటిక్గా, కెన పాసిబిలిటీ ట్రూ అయింది కాబట్టి కెనవర్ బి ఏమైపోతుంది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుంది, ఓకేనా? ఆల్ సి క్యాన్ బి అనేది మనకు ట్రూ, క్యాన్ బినే కదా మనం చూసాం, క్యాన్ బి ట్రూ కాబట్టి ఈ పాసిబిలిటీ, ఈ క్యాన్ బి అనేది ట్రూ కాబట్టి కెనవర్ బి పాసిబుల్. అదేవిధంగా సమ్ ఈఆర్ నాట్ సి అన్నాడు, ఇక్కడ ఈకి సికి మనకు రిలేషనే తెలియదు కాబట్టి సమ్ ఈఆర్ నాట్ సి అని వాడు పర్టికులర్గా డెఫినెట్గా ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. ఇంకొకటి నేను చెప్పాను, సమ్ నాట్ అనేది ఫాల్స్ అయితే కెనవర్ బి కూడా ఫాల్స్, ఓకేనా? ఇంకొకటి కూడా నేర్చుకోండి, ఈ క్యాన్ బిని యూజ్ చేసి మనం కెనవర్ బిని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సమ్ నాట్ అనేది, సమ్ నాట్ని ఈ క్యాన్ బిని యూజ్ చేయాలంటే క్యాన్ బి ట్రూ అయితే కెనవర్ బి ఫాల్స్, ఒకవేళ క్యాన్ బి ఫాల్స్ అయితే కెనవర్ బి అనేది ట్రూ అయిపోతుంది. ఈ విధంగా ఇంకొకటి సమ్ నాట్, సమ్ నాట్ని తీసుకొని కూడా చేయవచ్చు, సమ్ నాట్ ట్రూ అయితే కెనవర్ బి అనేది ట్రూ, సమ్ నాట్ ఫాల్స్ అయితే కెనవర్ బి కూడా ఫాల్స్. ఇక్కడ సమ్ నాట్ ఫాల్స్ కెనవర్ బి కూడా ఏమైంది, ఫాల్స్ అయింది, ఓకేనా? సమ్ నాట్ ఫాల్స్ కెనవర్ బి ఫాల్స్ కానీ క్యాన్ బి అనేది ట్రూ, ఓకేనా? ఇది నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ సిఆర్ బి ఇస్ ఏ పాసిబిలిటీ. సిలో దీన్ని గమనించండి బాగా, ఇవంతా క్లీన్ చేసేస్తాను. ఓన్లీ ఫ్యూ సిఆర్ బి అంటే ఏమి, సిలో కొంత భాగం అనేది బిలో ఉండాలి, సిలో కొంత భాగం బిలో ఉండకుండా ఉండాలి, అవి పాసిబుల్ ఉందా అని అడిగాడు. మనకు ఆల్రెడీ ఏమని తెలుసు, సిలో కొంత భాగం అనేది బిలో ఉందని తెలుసు, ఓకేనా? బిలో ఉందని తెలుసు. ఇప్పుడు సిలో కొంత భాగం అనేది బి ఉండకుండా ఉండొచ్చు కదా, మనం ఊహించవచ్చు కదా. ఒకవేళ సిలో ఈ భాగం అనేది బిలో ఉండదని మనం ఊహించవచ్చు కదా, ఊహించవచ్చు. కాబట్టి ఇది ఏమైపోతుంది, ట్రూ అయిపోతుంది. ఇదే ఇంతవరకు చెప్పింది అర్థమైతే ఇప్పుడు చెప్పేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ బీఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఆల్రెడీ ఓన్లీ ఫ్యూ బీఆర్సి అని మనకు తెలుసు, ఓన్లీ ఫ్యూ బీఆర్సి అనేది మనకు తెలుసు, ఓన్లీ ఫ్యూ బీఆర్సి అనేది మనకు తెలుసు.
అది పాసిబుల్ అని అడిగాడు. మనకి డెఫినెట్లీ ట్రూ అయితే పాసిబుల్ ఎప్పుడు కూడా ఏమైపోతుంది, ఫాల్స్ అయిపోతుంది. రిఫరెన్స్ మొత్తానికి కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంత ఇంతవరకు చెప్పింది చాలా క్లియర్గా చెప్పాను, ఓన్లీ కాన్సెప్ట్ గురించి, ఓన్లీ ఫ్యూ గురించి, మొత్తం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇంతటితో ఈ సిల్లాజిజం సెషన్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సిల్లాజిజం మీకు ఏదైనా డౌట్గా ఉంటే కింద కమెంట్ ఎప్పుడైనా చేయండి, సిల్లాజిజంలో నాకు ఇది డౌట్ అని నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో సిల్లాజిజం అనేది మనం వీడియో ఇంకా వేయము. ఏదైనా ఇంకా కావాలి అని అనుకుంటే మీరు మనకు ఈ కమెంట్ కానీ లేకపోతే మన మెయిల్ కానీ చేస్తే, మన మెయిల్ ఐడి అదంతా డిస్క్రిప్షన్లో కింద, డిస్క్రిప్షన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కింద ఓపెన్ అయి ఉంది. దాంట్లో కమెంట్ కానీ లేకపోతే మెయిల్ కానీ, మెయిల్ ఐడి ఇచ్చిన మెయిల్ చేయండి. ఓకేనా, తర్వాత ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ని యాడ్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. అలా యాడ్ అయినప్పుడు మీకు ఇలా ఈ పీడిఎఫ్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ చూడండి, అన్ని ఈరోజు మనం చూసింది ఓన్లీ ఫ్యూ, ఓన్లీ ఎఫ్ యూ. ఓన్లీ ఫ్యూ అన్న, ఓన్లీ ఎఫ్ యూ అన్న, రెండు ఒకటే. ఓన్లీ తర్వాత ఆల్ కెన్ అవర్ బి మొత్తం చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఒకసారి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ సూన్, జై హింద్. మనం రేపటి వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మన ఛానల్ లక్ష్యం 2020 అండ్ ప్రెస్ ద బెల్ బటన్ టు నెవర్ మిస్ ఎనీ వీడియో నోటిఫికేషన్ ఫ్రమ్ అవర్ ఛానల్.